భూమి వివాదం వల్ల సెల్ట వరకిన మాజీ ఎంపీటీసీ దేవేందర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దేవేందర్ 2018లో సురోజ లలిత నుండి ఎకరం, సురోజ నిర్మల నుండి ఎకరం మొత్తం 2 ఎకరాల భూమి ఎకరాకు 770,000 ఇరువురికి ఒప్పందం ప్రకారం కొనుగోలు చేశానని అట్టి భూమికి రూపాయలు లలితకు 740,000 నిర్మలకు 720,000 చెల్లించడం జరిగిందని మిగిలిన డబ్బులను రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లిస్తానని చెప్పడం జరిగిందని అట్టి భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయమని పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడినా వినకుండా నాడు భూములకు రెక్కలు రావడంతో దాటవేసే ప్రయత్నంలో ఉన్నందున మనోవేదనకు చెంది సెల్ టవర్ ఎక్కడం జరిగిందని బాధితుడు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ గంగయ్య ఆధ్వర్యంలో ఇరువురితో మాట్లాడి గ్రామంలో సమస్య పరిష్కరించుకోవాలని తెలపడంతో బాధితుడు సెల్ టవర్ నుండి కిందకి దిగడంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ మళ్ళీ మల్లన్న సార్